గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఈ నెల చివరి నాటికి గడువు ముగుస్తుండటంతో గ్యాస్ సబ్సిడీ వర్తించదని గ్యాస్ ఏజెన్సీ కేంద్రాలకి పరుగులు పెడుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కేంద్రం వద్ద గ్యాస్ వినియోగదారులు బార్లు తీరారు. చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చామని ఈ నెల చివరితో గడువు ముగుస్తుందని తెలియడంతో ఈకేవైసీ చేయించుకోవడానికి వచ్చామని గ్రామస్తులు మహిళలు తెలిపారు. మరోవైపు గ్రామాల్లోనే ఇంటింటికి వెళ్లే గ్యాస్ డెలివరీ బాయ్స్ వినియోగదారుల ఇంటి వద్దే ఈకేవైసీ చేయిస్తారని ప్రచారం జరుగుతున్నా ఆ విషయమై ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. గ్రామాల్లో సర్పంచుల్ని అధికారులని అడిగితే ఎవరూ స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని, అందువల్లే గ్యాస్ ఏజెన్సీకి వచ్చి ఈకేవైసీ చేయించుకుంటున్నామని వెల్లడించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఈకేవైసీ చేయించుకోవడానికి బార్లు తీరుతున్న ఇంటర్నెట్ సైట్ నెట్వర్క్ సమస్యలతో తీవ్ర జాప్యం చేస్తున్నారని వాపోయారు. ఈ విషయమై గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులని వివరణ కోరగా వినియోగదారులు వదంతులు నమ్మి ఆదరాబాదరాగా గ్యాస్ ఏజెన్సీ కేంద్రానికి వస్తున్నారని, ఈకేవైసీ గడువు మరింత పెంచే అవకాశం ఉందన్నారు. అవసరమైతే గ్రామాల్లోనే ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ఈకేవైసీ చేయిస్తామన్నారు. ఈకేవైసీ విషయమై వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఎక్కడ కూర్చోబోడు కూర్చోబోయాడు.